కాకినాడ జిల్లా బౌజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు చీరాల్లో జరగబోయే చలో చీరాల మాన్యశ్రీ కాంక్షీరామ్ గారి విగ్రహ ఆవిష్కరణ సభకు జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలతో తరలివెళ్లడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం జెండా ఊపి బస్సులను కార్లను ప్రారంభించడం జరిగింది. మొదటగా ఆయన మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తామని అన్నారు. ఏనుగు గుర్తుని అసెంబ్లీకి పంపే వరకు వదిలేదే లేదన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ సబ్బవరపు అప్పారావు, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మూలే మేఘరాజు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండెల్లి రాజీవ్, అధ్యక్షులు కండవల్లి లోవరాజు, రామచంద్రాపురం నియోజకవర్గ అధ్యక్షులు అల్లంపల్లి రాజ్ కుమార్, అధ్యక్షులు నందిక రాజేష్, ఉపాధ్యక్షులు పోలినాటి కిరణ్ బాబు, మాతా గంగాధర్రావు, జిల్లా నాయకులు మరియు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఎట్లు కండెల్లి రాజీవ్, టుడే టీవీ తెలుగు, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఎవరు పక్కన ఎదురు పక్కన పెట్టు.